కృష్ణా జిల్లా నందిగామ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్న షాపులను శాసన సభ్యులు పాలక వర్గం కమిటీ అనుమతితోనే నూతన నిర్మాణం చేస్తున్న కారణంగా తొలగిస్తున్నామని కమిషనర్ జయరామ్ పేర్కొన్నారు. నందిగామ మున్సిపాలిటీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జయరామ్ మాట్లాడారు. ఈరోజు రైతు బజార్ వైఎస్ఆర్ ఫ్రూట్ మార్కెట్ అనేది అభివృద్ధిలో భాగంగా గౌరవ శాసన సభ్యులు అదే రకంగా పాలక మండలి యొక్క తీర్మానానుసారం ఈ యొక్క వైఎస్ఆర్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ నిర్మాణ కార్యక్రమంలో కొన్ని షాపులు అడ్డంగా ఉన్నాయన్న ఉద్దేశంతో వారికి ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఖాళీ చేయమని చెప్పి రెండు రోజుల ముందుగానే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. వారి తాలూకా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పిదప వాళ్ళంతల వాళ్ళే ఆ యొక్క షాపులను తొలగించుకునేందుకు పొద్దున్న 7 గంటల నుంచి వాళ్ళే ఇప్పుకొని ఆ ప్రాంతంలో తొలగించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఈ యొక్క ప్రాంతంలో షాపులు కోల్పోతూ ఉన్నారో ఒకసారి కన్స్ట్రక్షన్ షాపులు కట్టడం అనేది పూర్తయిన తర్వాత ఆ ప్రాంతంలో వారికి ఆ షాపులని కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనం ఎవరైతే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కాబట్టి చిరు వ్యాపారస్తులు వారికి అన్యాయం చేయకుండా ఉండే విధంగా వారిని దృష్టిలో పెట్టుకునే అదే రకంగా మన నందిగామ నగర పంచాయతీని అభివృద్ధి పనులు నడిపిస్తున్నటువంటి అభివృద్ధి పనులు నడిపించాలన్నటువంటి ఉద్దేశంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు వారి యొక్క అభివృద్ధి ఆకాంక్ష మేరకు ఈ యొక్క వైఎస్ఆర్ ఫ్రూట్ మార్కెట్ ఆవరణలో వైఎస్ఆర్ ఫ్రూట్ మార్కెట్ని రైతు బజార్ ఆవరణలోనే